सूपर बंपर अपर हिट 100 डेज मस्त जबरदस्त राम गोपाल वर्मा दय पोस्टर चूस्ते जबरदस्त स्वाति दीक्षित चाल रोज तरह चूसा चाल हापी ऐक्टिंग सूपर बिग बॉस तरह चाल रोज तरह दीन मूवी राजशेखर मतलब सूपर चाल चाल बैग बैग नीचे वो कदा मंच सूपर राम गोपाल वर्मा सिनेमा తీయడం అంటే చాలా చాలా సంతోషంగా సూపర్ హిట్ ఉంది మూవీ మాత్రం 100 డేస్ పక్కా చూసి భయపడ్డారా మీరు భయపడగా ఉచ్చవడిపోయింది ఆ సినిమా చూడగానే కళ్ళు మూసుకుని సౌండ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది 100 డేస్ పక్కా మూవీ చాలా మంచి ఉంది సార్ ఓవరాల్ గా సినిమాలు నీకు ఏం నచ్చింది వాళ్ళు చేసే మూవీ బట్టి నాకు తెలుస్తుంది ఆ మూవీ నుంచి సరే సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు చాలా ఇస్తారు చాలా అంటే 5 ఎంత ఇస్తారు मन राम गोपाल वर्मा गारु चाल इष्ट पर्सनल स्टेट फॉरवर्ड माटलाडता अलाे व्यक्त चाल तक मंदर चाल अरदरदर गंजाई वन में तुलसी मोक लाट राम गोपाल वर्मा गारु నేను సినిమా చూసిన తర్వాత ఏమనుకో అనుకుంటానంటే ఇప్పుడు ఇప్పటివరకు ప్రీవియర్ గా మనం వేరే సినిమాలు చూసుకుంటే దయ్యం సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది స్టోరీ చాలా బాగుంది మన హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆమె స్వాతి దీక్షిత్ ఆమె చాలా ఎంత అంటే ఆమె హీరో వాళ్ళ కూతురు అన్నమాట ఆమెనే అసలు ఆమె దయ్యం రోల్ అన్నమాట ఆమెది సినిమా చాలా బాగుంది ఎట్టుందంటే సినిమా కొత్తగా ఉంది అన్నమాట కొత్త స్టోరీ సినిమాలో మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు రామ్ గోపాల్ వర్మ స్క్రీన్ ప్లే కావచ్చు డైరెక్షన్ కావచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు వాట్ ఎవర్ అన్నీ చాలా బాగుంది సినిమాలో సినిమా క్వాలిటీ కావచ్చు సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అండి ఇలాంటి సినిమాలకి బీజీఎమే ప్రాణం అన్నమాట బీజీఎమే ఒక ప్రాణం లాంటిది సో సినిమాకి బీజీఎం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తేనే ఒక ఫీల్ వస్తుంది బా ఇంటి కోతన వాన కూడా భయమవుతుంది భయ అంత భయంకరంగా ఉంది సినిమా అయితే బట్ థియేటర్ల బాత్రూంలో కానీ థియేటర్ల బాత్రూమ్ ఉంటే అక్కడనే పోసుకునేటోని అంత అబ్బా రాజశేఖర్ యాక్టింగ్ కానీ ఆర్జు డైరెక్షను అసలు అనుకోలేదు ఇంత వేరే లెవెల్ రాజశేఖర్ చాలా రోజులు ఆయన సినిమాలోకి రాక ఇప్పుడు మళ్ళీ వచ్చి మరీ ఇంత భయపడతారు ఇంత ఇంత ఘోరంగా చేస్తారని అసలు అనుకోలేదు సినిమా మాత్రం వేరే లెవెల్ భయ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ సెకండ్కి భయపడుతూ ఉండాలి మనం సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తే కొన్ని కొన్ని సీన్లలో భయం వేసింది కానీ మూవీ మాత్రం చాలా బాగుంది రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది రాజశేఖర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది రాజశేఖర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది